అహంకారం బాగా విరిగిపోయిందండి భారత జనతా పార్టీకి. డెఫినెట్ గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కార్కూతలు కూస్తున్నారు, మోకాలు ఎత్తున దద్దమ్మన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవడో మాట్లాడతాడు, ఏక్నాథ్ షిండే వస్తాడండి, ఏక్నాథ్ షిండే అనేట. నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై అది నెత్తిమాసినోడు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరం కోడిపోయింది. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏక్నాథ్ షిండే, ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక ఒక ఒక్క మెల గెలిచింది వీళ్ళు, ఒకటే సాగు తప్పి కనులొట్టవు. పోయిన జనరల్ ఎలక్షన్ 107 పైసల డిపాజిట్ పోయినాయి, అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మెజార్టీతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మెజార్టీతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95, ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏక్నాథ్ షిండే వస్తాడు. ఏక్నాథ్ షిండే అంటే మీరు ఏక్నాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్ సార్. భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం, మీ తెలివితేటలా? మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశం వెయ్యాలా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? యా లోక్తంత్ర హే, యా షడ్యంత్ర హే? అహంకారం బాగా పెచ్చరిల్లిపోతా ఉందండి. సారీ.